ఇసుక మాఫియాను అరికట్టే కొత్త ఇసుక విధానానికి మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. ఇసుక తవ్వకం రవాణాలను చేపట్టనున్న ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యావరణం దెబ్బతినకుండా గతంలో ఉన్న ఇసుక మాఫియాను అరికట్టేలా కొత్త మైనింగ్ పాలసీ, సరసమైన ధరకు ఇసుక లభించేలా పాలసీలో విధి విధానాలను ఆమోదించడం జరిగింది. గతంలో అక్రమ పద్ధతుల్లో ఇసుకకు భారీగా ముట్ట చెప్పాల్సిన పరిస్థితి ప్రజలపై గతంలో భారం ఉండేది. అప్పటి రేట్లు పోలిస్తే భారీగా ఇసుక ధర తగ్గనుంది. చట్ట పద్ధతిలో నేరుగా వినియోగదారులకు మాఫియాలతో సంబంధం లేకుండా ఇసుక చేరనున్నదని ఈ కేబినెట్ నిర్ణయం వల్లని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇవాళకి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో 41 స్టాక్ పాయింట్లను, స్టాండ్ స్టాక్ పాయింట్లను కూడా రెడీ సిద్ధం చేశాం. అక్కడ స్టాండ్ స్టాక్ను కూడా అవైలబుల్గా రెడీ చేశాం. వీటిని అక్టోబర్ మాసాంతానికి 41 స్టాక్ పాయింట్లు ఉన్న దాన్ని 70 నుంచి 80 స్టాక్ పాయింట్లుగా పెంచాలంటానికి కూడా వేగవంతంగా చర్యలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం. అలాగే రీచ్ల్లో ఉన్నటువంటి జిల్లాల్లో స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఇసుక రీచ్ల వద్ద 375 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే టన్నుకు 1 కిలోమీటర్కు 4.90 రూపాయలు రవాణా ఖర్చు కింద నిర్ణయించడం జరిగింది. అలాగే 10 కిలోమీటర్లోపు ఉన్నటువంటి తక్కువ దూరం ఉన్నటువంటి ప్రజలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుకని రవాణా చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎవరి రైతుల యొక్క పట్టా భూముల్లో ఇసుక కనుకుంటే, నదులు నానుకున్నటువంటి వ్యవసాయ భూముల్లో లేదా పొలాల్లో వాళ్ళ పట్టా భూముల్లో ఇసుక నిక్షేపం ఉంటే కనుక దాన్ని ప్రభుత్వం అంటే మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టన్నుకు క్యూబిక్ మీటర్కు 60 రూపాయలు ఆ రైతుకు చెల్లించి ఏపీఎండిసి తీసుకోవడం, కొనుగోలు చేయడం జరుగుతుంది. అది రైతు మీద ఎటువంటి మెషినరీ భారం కానీ ఏ భారం లేకుండా ఏపీఎండిసినే తవ్వుకుని రైతుకి 60 రూపాయలు క్యూబిక్ మీటర్కి చెల్లించడం జరుగుతుందనేది కూడా, దానికి కావలసినటువంటి సంసిద్ధత ఉన్నటువంటి ఏ రైతైనా వారు ప్రభుత్వానికి అప్లై చేసుకుంటే తప్పకుండా ప్రభుత్వం వారి దగ్గర నుంచి కూడా పొలం నుంచి ఇసుక తీసుకోవడం జరుగుతుంది. తను క్యూబిక్ మీటర్కి 60 రూపాయలు చెల్లిస్తుంది. అలాగే ఇసుక రవాణా చేసేటువంటి ప్రతి అంశంలో కూడా అత్యంత పారదర్శకంగా, లోపరహితంగా అవినీతికి ఆస్కారం లేకుండా తక్కువ ధరకు ఇసుక అందించేదానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ప్రజలు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ఆ ఇసుక ఏదైతే టెండర్లు పిలిచామో, టెండర్లు పిలిచినటువంటి కాంట్రాక్టర్ ద్వారా మనుషులతో నదీ గర్భంలోంచి లోడ్ చేయటం, ఆ లోడ్ చేసిన దాన్ని స్టాక్ యార్డ్లోకి నిల్వ చేయటం, నిల్వ చేసి ఏదైతే రేట్ కాంట్రాక్ట్ కుదుర్చున్నటువంటి వాహన ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి జీపీఎస్ అమర్చినటువంటి వాహనాల్లో ఇసుకని కొనుగోలుదారులకు అంటే ప్రజలకు చేరవేసేదానికి అంతా పారదర్శకంగా ఉంటుంది. ఎవరైతే ఇసుక కొనుగోలుదారు ఉన్నారో, ప్రజలు ఉన్నారో, బుక్ చేసుకున్న వాళ్ళు ఆ లారీ నెంబర్తో సహా ట్రాక్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ ఎన్నింటికి మూవ్ అయింది, ఎక్కడి వరకు ఎలా వస్తుంది, ఎన్నింటికి ఎక్కడి వరకు చేరింది, ఇలా ప్రతి అంశాన్ని కూడా వారు ఆన్లైన్లో చూసుకునేటువంటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా పర్యావరణం దెబ్బతినకుండా ఈ ఏర్పాట్లన్నీ చేస్తూ, ఎక్కడ దోపిడీ అనేది జరగకుండా, మాఫియా అనేది లేకుండా ప్రజలకి సరసమైనటువంటి ధరకు ఇసుక అందించేదానికి ప్రభుత్వం అన్ని రకాల పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే స్టాక్ యార్డులు పెట్టుకుంటాకి కేవలం ఇసుక స్టాక్ యార్డ్ పెట్టుకుండా కేవలం ఏపీఎండిసికి తప్పితే వేరెవరికి అధికారం లేదు. ఎవరైనా గనక స్టాక్ యార్డ్ కనుక ఇసుక కనుక ఎవరైనా నిల్వ చేస్తే చట్టరీత్యా శిక్షార్హులు అవుతారనేది కూడా అందరికీ తెలియజేస్తున్నాం. ఇతర రాష్ట్రాలకి ఇసుక రవాణా అనేది నిషేధించడం జరిగింది. కేవలం ఇది రాష్ట్రంలో మాత్రమే వాడుకోవాల్సిన అవసరం ఉంది.